తగల పెట్టండి సార్. నిరంజన్ గారు ఇక నిన్న మ్యాచ్లను అయితే ఇండియాతో ఆడిపోవడం జరిగింది, కానీ ఇండియా వాళ్ళు అయితే మస్తు లండు చేసిండ్రు అబ్బా. లేకపోతే ఏందబ్బా, మేము వన్డే ఆడతాం రండి భయ్య మా ఊరు అని పిలిస్తే వీళ్ళు T20 ఆడతారా, గింత లండు ఉంటుందా చెప్పుర్రి, వన్డే ఆడదాం రమ్మని పిలిస్తే T20 ఆడాలి వీళ్ళు, గిట్ల ఘోరం ఉంటుంది అనుకోలే. మా బౌలర్లు అయితే మస్తు అదరపడ్డారబ్బా నిజంగా, ఊదనగానేమో ఊది పడేసిండ్రు. ఇక మా నన్ను అయితే ఇక నా శనగకైతే శనక్కాయలు బుక్ ఇచ్చిండ్రు అబ్బయ్యమ్మ కొట్టుడు కొట్టిళ్ళు. ఇక డిఫెన్స్ ఆడడానికి స్పెషలిస్టు, డిఫెన్స్ ఆడడంలో తోపైన రాహుల్ ద్రావిడ్ మామ ఇలా కోచ్ కానీ వీళ్ళకు డిఫెన్స్ ఆడటం మాత్రం నేర్పించలేదబ్బా. వచ్చినోడు వచ్చినట్టే వంగబెట్టి మింగిళ్ళు అబ్బా, ఎమ్మింగుడు మింగిళ్ళు, ఏం చెప్పాలి చెప్పుర్రి మా బాధ. ద్రావిడ్ మామ ఇక నెక్స్ట్ మ్యాచ్కైనా వీళ్ళకు జరంత కొంచెం డిఫెన్స్ ఎట్లా ఆడానో నేర్పించు ప్లీజ్ బాంచన్. గా మ్యాచ్ అయినా మేము గెలవడానికి ఇక ట్రై చేస్తాం. ఇక అట్లనే ఇక మా బ్యాట్స్మెన్లకు కూడా ఒకడంటే ఒకరికి అస్సలు పడట్లేదు, ఒకటి 4 రన్లు ఎక్కువ కట్టంగానే ఈ డౌట్ కావాలని పూజలు పురస్కారాలు చేస్తాను, శీతబడులు చేస్తాను. అందుకే ఒక్కడం కూడా 50 కొట్టకుండానే అవుట్ అయిపోయినాం. ఇక నిజం చెప్తానా, ఇక ఇండియా పోరగాళ్ళకైతే జాలి అయితే ఛాయోడ పోసే జాలిలోంచి చూసినా కూడా వీళ్ళ దగ్గర జాలి లేదు, కరుణ దగ్గరికి పోయి చూసినా కానీ వీళ్ళ దగ్గరికి కరుణ అయితే లేనే లేదబ్బా. ఇక వీళ్ళకన్నా సీనియర్ ఇండియన్ టీం వచ్చినా మంచిగా ఉండేది, 4 ఓవర్లు ఎక్కువ ఆడి గెలిచేటవాళ్ళు. ఈ పోరగాళ్ళు ఇక మమ్మల్ని సావగొడతాన్లు. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే మియా ఖలీఫా దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాం ఏదైనా వస్తువు, దాన్ని తిప్పేసుకొని వచ్చైనా సరేనే. ఇక మేము గెలవడానికైతే ఇక ట్రై చేస్తాం. సరే ఇక పోయొత్తా బాంచన్. ఇక T20లలో ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిన, మళ్ళీ ఇవాళ వన్ డే మ్యాచ్లలో కూడా ఇదే నాకు ఫస్ట్ మ్యాచ్, దీంట్లో కూడా హాఫ్ సెంచరీ కొట్టి పడేసిన. ఈ శ్రీలంక లేదు భయ్య, మా రోహిత్ శర్మ మావ కొట్టినంత స్కోర్ కూడా కొట్టలేదు, అట్లీస్ట్ 264 అయినా కొడతారనుకున్నా కానీ 262 కొట్టి పడేసారు, ఏందో ఏళ్ళో. ఇక చాలా దినాల తర్వాత అయితే మా కూల్చా మామలు అయితే ఒక మ్యాచ్లు ఆడిర్రు, ఇద్దరు కలిసి అయితే కూల్చా మామలు మంచిగానే పూల కొట్టిర్రు. ఇక మా కృణాల్ పాండ్యా మామ అయితే మరి క్రూరంగా తయారయ్యాడు, స్పిన్ ఎత్తానా అని చెప్తాడు, ఇక ఈసరి మింగుతాడు. ఇక వాళ్ళు ఆడలేకనేమో తెడ్డడ్డం పెట్టుకుని సప్పుడు తెక్కున్నారు, ఇక బౌలింగ్లు అసలే కొట్టలేకపోయిర్రు. ఇక మా పృథ్విష అయితే పొద్దునే నక్క తోక తోకిచ్చిండు, మరి లేకపోతే నయనతార మొహం చూసి బ్యాట్ ఎత్తుకొని వచ్చిండో ఏమో తెలియదు, కానీ చక్కగా 6 ఓవర్ల పాటు కూడా బ్యాటింగ్ చేయలేదు, కానీ గాయన ముఖాన్ని అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే పడేసిర్రు. అదేందో నాకు అర్థం కాలే. అరే మా శిఖర్ ధావన్ మామ కొంతసేపటి వరకు లాస్ట్ వరకు క్రీజ్లు ఉన్నా కూడా గైనకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వలేదు, అది కెప్టెన్సీ ఫస్ట్ మ్యాచ్, నేనైతే గైనకే ఇద్దరనుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కానీ ఎంపైర్ గార్లకు ఏదో లడ్డూలో లేకపోతే బోండాలో ఏవో ఇచ్చి లంచం పెట్టినట్టున్నాడు పృథ్వీ షమ్మమ్మ, అందుకే గాళ్ళకే ఇచ్చిండు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే షామామకే ఇచ్చేసిర్రు. ఇక మా సూర్యకుమార్ యాదవ్ మామ కూడా జరంత సర్ర సర్రం అని మెరిసిండు, మంచిగా ఎండ కొట్టినట్టు కొట్టిండు, బాగానే కొట్టిండు. ఇక మ్యాచ్ అయితే మేమే గెలిచినాం అబ్బా. ఇక మ్యాచ్ గెలిచినాం, బయటికి పోదాం, దూందాం చేద్దాం, దావా చేసుకుందాం అనుకొని ప్లాన్ వేసుకున్నాం, కానీ దావుడ్ మామ అయితే వచ్చిండు, దవడల దగ్గరకు వస్తుంది ఒక్కొక్కరిని బయటికి పోతా అన్నాడు, మూసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ కూసున్నాం. మన ద్రావిడ్ మామ అంటే గద్దె ఉంటుంది, కోచింగ్ అంటే మస్తు సీరియస్ ఉంటుంది. సరే అబ్బా ఇక పోయి వస్తాను.